नमस्ते नेनु पूर्णा वेलकम टू तेलुगु होम गार्डनर इकड़ मीकु कनिपिस्तुन्नायि कदंडी पंडिपोयिन बनानास वीट वल्ल मनकि प्लांट्स कि एंतो यूज उंदन्नमाट सो नेनु वीटितो ओक फोर टाइप्स आफ् फर्टिलाइजर्स तयार चेस्तानु अवि एंटि अन्नदि मीरु ई वीडियोलो चूडंडि ఇవి ఎక్కడివి సంచి అనుకుంటున్నారా మనకి ఎక్కడైనా మార్కెట్స్లో షాప్స్లో పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్లో కానీ వాళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తుంటారు కొంతమంది అయితే కొంచెం చిన్న షాప్స్ అనుకోండి కొంచెం తక్కువ రేట్కి సేల్ చేస్తుంటారు మాకు తెలిసిన షాప్ అతను ఫ్రీగా ఇస్తుంటారండి యాక్చువల్గా ఏదన్నా వెజిటేబుల్ వేస్ట్ ఉందనుకోండి అంటే పాడైపోయినవి కానీ అంటే వాడిపోయినవి అలాంటివి ఉంటాయి కదా వెంటనే ఫోన్ కూడా చేస్తుంటారు లేదంటే మెసేజ్ పెడతారు మ్యామ్ వేస్ట్ ఉంది తీసుకెళ్తారని సో నేను వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాను దాంతో किचन कंपोस्ट तैयार आ कंपोस्ट प्रोसेस चूपिस्तान वीडियो लो प्रेजेंट अयिते ई बनानास तो एम चेस्तानन्न चूपिस्तानु ओक संची पेद्द संची निंडा उन्नायंडी बनानास फर्स्ट थिंग एंटंटे फ्रूट फर्मेंटेड ज्यूस तैयार चेस्तानु आ फ्रूट फर्मेंटेड ज्यूस अनेदि मनकु 9 मंथ्स वरकु अट्ला स्टोर चेसुकोवच्चु कोंचेम कोंचेम यूज चेसुकोनि सिरप लागा दान्नि डैल्यूट चेसि प्लांट्स कि इच्चुकोवच्चु బనానానే కాదండి మనకు ఏదైనా పండింది బాగా రైపుడ్ ఫ్రూట్ తీసుకొని దాంతో ఫర్మెంటెడ్ జ్యూస్ తయారు చేసుకోవచ్చు అంటే పపాయా కానీ లేదంటే పైనాపిల్ కానీ మ్యాంగో కానీ ఏదైనా ఏది ఉంటే అది బాగా పండిపోయి కొంచెం పాడైపోయి ఉంటాయి కదా వాటితో తయారు చేసుకోవచ్చు ఇక్కడ మా మదర్ చూడండి అన్ని బనానాస్ పీల్ తీస్తుంది ఇప్పుడు ఆ ప్లాస్టిక్ డబ్బా ఉంది కదా దాని నిండా నేను ఫర్మెంటెడ్ జ్యూస్ తయారు చేస్తున్నాను ఇక్కడ బనానా తొక్కలన్నీ ఒక సైడ్ పెట్టాను పల్ప్ ఒక సైడ్ పెట్టాను ఇప్పుడు అది వాటితో ఏమేం చేస్తాను అన్నది మీకు చూపిస్తాను దీంతో ఫర్మెంటెడ్ జ్యూస్ తయారు చేసుకోవచ్చండి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తది ప్లాంట్స్ కి ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ ఏవైనా మనకు స్మెల్ కూడా చాలా బాగుంటది బెల్లంతో మిక్స్ చేసి చేస్తాం కదా ఏ బ్యాడ్ స్మెల్ రాదు సో మనం ఇది అంటే చోహాన్ క్యూ మెథడ్ లో ఏవైనా తయారు చేసుకోవచ్చు అంటే ఫిష్ అమినో యాసిడ్స్ కానీ లేదంటే ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ కానీ లీవ్స్ తో ఫర్మెంటెడ్ జ్యూస్ కానీ ఏది తయారు చేసినా అందులో కామన్ గా వచ్చే ఇంగ్రీడియంట్ ఏంటంటే బెల్లం మనకు బెల్లం కావాలి తర్వాత ఇట్లా ఫ్రూట్ పల్ప్ కావాలి సో ఈ డబ్బాలో నేను తీసుకున్నాను కదా వీటితో ఇవి ఎన్ని సపోజ్ 3 కేజీ ఉందనుకోండి పల్ప్ 3 కేజీ బెల్లం యాడ్ చేయాలి సో ఇక్కడ మీకు వేస్టేజ్ చూపిస్తున్నాను కదా ఇక్కడ ఇది వచ్చేసి 2 వేస్ లో యూస్ చేస్తా ఒకటి వచ్చేసి కంపోస్ట్ లో డైరెక్ట్ గా కంపోస్ట్ లో వాడతాను రెండోది వచ్చేసి బనానా లో పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం రిచ్ ఉంటాయి కదా ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి చాలా బెస్ట్ గా పని చేస్తుంది అదేం చేస్తానంటే వాటర్ లో సోక్ చేసి ఆ తోడ్లన్నీ తీసుకొని ఒక డబ్బాలో వాటర్ పోసి ఒక 3 డేస్ ఉంచుతాను తర్వాత తొక్కలన్నీ తీసేసి ఆ వాటర్ ఉంటాయి కదా వాటిని మళ్ళీ ఒక బకెట్ వాటర్ లో డైల్యూట్ చేసుకొని అన్ని ప్లాంట్స్ కి ఇస్తాను మళ్ళీ అది మనకు ఫిల్టర్ చేసిన పీల్స్ ఉంటాయి కదా 3 డేస్ వాటర్ లో సోక్ చేసినవి అవి కూడా మళ్ళీ కంపోస్ట్ లో వాడతాను ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకోవాలండి ఫర్మెంటెడ్ జ్యూస్ సపోజ్ ఈ డబ్బాలో ఇలా ఉంది కదా మెత్తగా స్మాష్ చేసుకోవాలి అంత దాంట్లో ఇప్పుడు నాకు అది ఎగ్జాంపుల్ 3 కేజీ అనుకుందాము ఆ 3 కేజీ అంత బెల్లం దాంట్లో మిక్స్ చేస్తాను ఇక్కడ ఆ బెల్లము ఆ ఫ్రూట్ పల్ప్ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి అంటే అదంతా ఫ్రూట్ లా ఉంది కదా పీసెస్ పీసెస్ లేకుండా మెత్తగా స్మాష్ చేసుకొని అప్పుడు ఈ బెల్లంని కలిపి మిక్స్ చేసుకోవాలి అంటే బాగా అంటే మనకు బాగా కలిపితే ఒక అంటే పేస్ట్ లాగా రావాలన్నమాట అంతవరకు మీరు ఈ ఫర్మెంటెడ్ జ్యూస్ తయారు చేయడానికి ఎలాంటి మెటల్ కంటైనర్ యూజ్ చేయకూడదు అయితే ప్లాస్టిక్ వాడాలి లేదంటే సెరమిక్ది వాడాలి ఇక్కడ చూసారా మనకి డబ్బాలో బెల్లము బనానా పల్పు అంత బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి అంతా ఒక పేస్ట్ లాగా రావాలి మనకి వచ్చిన ఈ పేస్ట్ని ఒక క్లాత్ తీసుకొని మనము కట్టేసి
ఒక చిన్న ముడిలాగా వేసుకొని షేడెడ్ ఏరియాలో పెట్టుకోవాలండి. ఈ విధంగా ఇది 1 వీక్ తర్వాత అన్నమాట. నేను ఫర్మెంట్ చేసిన 1 వీక్ కి మనకి ఇక్కడ పైనంతా అది వస్తుంది కదా పల్ప్ వస్తుంది, కిందకంత జ్యూస్ వెళ్తుంది. ఆ జ్యూస్ ని మనం ఫిల్టర్ చేసుకొని స్టోర్ చేసుకుంటాం అన్నమాట. రోజు మార్నింగ్ ఈవినింగ్ ఒకసారి కలపాలి. ఏదైనా వుడెన్ స్టిక్ పెట్టుకొని ఒకే డైరెక్షన్ లో మార్నింగ్ ఈవినింగ్ కలుపుతూ ఉండాలి. అలా 1 వీక్ చేసిన తర్వాత బాటిల్ లో కనిపిస్తుంది కదా ఇదేనండి ఫర్మెంటెడ్ జ్యూస్. దీన్నే డైల్యూట్ చేసి ప్లాంట్స్ కి ఇచ్చుకోవాలి. ఇక్కడ బనానా పీల్స్ కనిపిస్తున్నాయి కదండి, 3 to 4 డేస్ వాటర్ లో సోక్ చేసి ఆ వాటర్ తీసి బకెట్ నీళ్ళల్లో కలిపేసి మొత్తం అన్ని ప్లాంట్స్ కి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూసారా కొన్ని పీల్స్ ఎండబెట్టుకున్నా, బాగా డ్రై అవ్వాలి. ఇప్పుడు మనకు ఒడియాలు అప్పడాలు అవుతాయి కదా, అలా డ్రై అయిన తర్వాత వీటిని పౌడర్ చేస్తాను. మిక్సీలో వేసుకొని పౌడర్ చేసామనుకో ఒక జార్లో స్టోర్ చేసుకుంటే అప్పుడప్పుడు మనం ఫ్లవరింగ్ ప్లాంట్స్కి మల్లె చెట్టుకి ఏమన్నా సన్నజాజులు ఏమున్నా కనకంబరాలకు వాటికి ఇచ్చామంటే బ్లూమింగ్ అన్నది చాలా బాగుంటుంది. నా గార్డెన్లో బ్లూమింగ్ బాగా రావడానికి రీజన్ ఇట్లా ఎక్కువ బనానాతో ఫర్టిలైజర్స్ చేసుకుంటూ ఉంటాను. ఇది ఏంజిల్ టెకోమా అండి, అంటే హైబ్రిడ్, నైట్ టైమే విచ్చుకుంటుంది. దీన్ని ఏంజిల్ టెకోమా అంటారు.